ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, ఎక్కడ జగనన్న గారి పాలన, ఎక్కడ? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? ఏమన్నాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది అన్నా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్మితే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లేని దొరకవమ్మా, ఏదో బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలైతే వచ్చింది జగనన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డ్ తో పేమెంట్ లేదు, మద్యం షాప్ లో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం అంటే, రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ లు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్స్ లు పోవటం లేదు, అయినా కూడా పూర్తి అక్రమమైనా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఏం చేతనైంది?